తులసీదళం, కాశ్మోర అలాంటి నవల్స్ రాశారు. మీరు అన్నట్టు కొంచెం బాగుంటుంది, ఎడిటర్లో రిలీజ్ అవుతుంది, బాగానే ఉంటుంది చదివేవాళ్ళకి. అంతే తప్ప దానికి నేను నమ్ముతానా నమ్మనా అని కాదు. గుర్తు పెడితే తర్వాత మళ్ళీ నేను 30 ఇయర్స్ నుంచి ఇంకో ట్రయల్ చూసారా వాళ్ళు. అంతకుముందు నేను రొయ్యల గురించి రాశాను, పర్ణశాల అని నవల్లు. రొయ్యల గురించి ఎవరైనా నవలు రాస్తాడో అసలు? వాల్మీకి రావణాసురుడు చేతనెత్తుకుపోవటం రాశాడు, మరి వాల్మీకి నమ్ముతాడా? పెరాడు పెళ్ళని తీసుకెళ్ళిపోవటం. మీరు తులసీదళం, కాశ్మోర అలాంటి నవల్స్ రాశారు. రెండే రాశాను, రెండే మీరు చెప్పినాడు. బ్లాక్ మ్యాజిక్కి సంబంధించినవి. సో మీరు బ్లాక్ మ్యాజిక్ని నమ్ముతారా లేదంటే అది వాట్ మేడ్ యూ రైట్ సచ్ నవల్స్? ఇస్ దర్ ఎనీ ఇన్స్పిరేషన్? చందమామ కథల్లో అంతకుముందు నా ఫస్ట్ కథే అసలు ఒక దెయ్యానికి సంబంధించిన కథ చందమామలో రాశానండి. ఓకే, ఇట్స్ ఎ ఫ్యాంటసీ. ఓకే, ఫ్యాంటసీలో దెయ్యాలు, పాతాళ భైరవి సినిమా, మాయాబజారు ఇవన్నీ ఫ్యాంటసీస్ అంటారు. తులసిదళం ఇస్ ఎ ఫ్యాంటసీ. గుళ్ళే బకావళి కథ నా ఫేవరెట్. అది ఫ్యాంటసీస్ అంటారు. ఈ ఫ్యాంటసీస్ వల్ల మీరు అన్నట్టు కొంచెం బాగుంటుంది, ఎడిటర్లో రిలీజ్ అవుతుంది, బాగానే ఉంటుంది చదివేవాళ్ళకి. అంతే తప్ప దానికి నేను నమ్ముతానా నమ్మనా అని కాదు. వాల్మీకి రావణాసురుడు సీతను ఎత్తుకుపోవటం రాశాడు, మరి వాల్మీకి నమ్ముతాడా? పెరాడు పెళ్ళని తీసుకెళ్ళిపోవటం. సో ఇట్స్ అ స్టోరీ, యూ హ్యావ్ టు లుక్ ఇన్ టు లైక్ దట్ ఉంది. నేను రామాయణ స్టోరీ అంటాం లేదండి. బ్యూటిఫుల్ క్యారెక్టరైజేషన్, యాంటాగనిస్ట్ ఉంటే ప్రోటాగనిస్ట్ ఉండాలి, ప్రోటాగనిస్ట్ ఉంటే యాంటాగనిస్ట్ ఉండాలి. అలాగా ఒక కాశ్మీరం ఉంటే ఒక దెయ్యం ఉంటే ఒక దేవుడు ఉంటాడు, ఇలా రాశాను అంతే. సో ఆడియన్స్ని ఉత్తేజపరచడం, ఉత్తేజపరచడం. కానీ మీరు గుర్తు పెడితే తర్వాత మళ్ళీ నేను 30 ఇయర్స్ నుంచి ఇంకో ట్రయల్ చూసారా అలాంటిది? అవును, అలాంటిది ఇంకో ట్రయల్ ఇది. నేను ఎందుకో తెలుసుకోవచ్చు సార్? ఇదే బికాజ్ అది అయిపోయింది. నమ్మకం మీద లేకపోయినా నమ్మకం ఉన్నా కూడా ఒక స్టోరీ క్రియేట్ చేసిన తర్వాత ఇంకా రాయటానికి ఏం లేదు, దెయ్యానికి సంబంధించిన రాయటానికి ఏం లేదు. అందువల్ల ఆ సబ్జెక్ట్ అయిపోయింది. అంతకుముందు నేను రొయ్యల గురించి రాశాను, పర్ణశాల అనే నవల్లో. రొయ్యల గురించి ఎవరైనా నవల్ రాస్తాడో అసలు? రొయ్యల గురించి రాశాను, అలాగే చాలా రాశాను. సంగీతం గురించి రాశాను. ఏ సబ్జెక్ట్ తీసుకుంటే ఆ సబ్జెక్ట్ గురించి స్టడీ చేసి రాయటాన్ని ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం అంటారు. అలాంటి జర్నలిజం రాసేవాళ్ళం ఆ రోజుల్లో మేము.